అయితే మునుగోడులో ఎన్నికల్లో భాగంగా కేటీఆర్ గారు ఇక్కడ బీజేపీ ఒక మాజీ సర్పంచ్కు ఫోన్ చేయడం జరిగింది. అసలు ఏం ఆ ఫోన్ సంభాషణ ఏ విధంగా జరిగింది, ఆ ఫోన్లో కేటీఆర్ గారు ఇక్కడ ఉన్న మాజీ సర్పంచ్తో ఏం మాట్లాడనే విషయంపై ఇక్కడ మనకు జగన్నాథ్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ ముఖ్యంగా చెప్పండి, మీరు గట్టుపల్కు మాజీ సర్పంచ్గా ఉన్నారు, రెండు పర్యాయపారాలు కూడా చేశారు సర్పంచ్గా, మీకు ఎంతో అనుభవం ఉన్నది. ప్రస్తుతం మీరు టీడీపీ నుంచి బీజేపీ పార్టీలో కూడా వచ్చారు, వచ్చిన తర్వాత కేటీఆర్ గారు ఫోన్ చేసి మీకు మాట్లాడిన విషయం నిజమేనా? వాస్తవం అండి, కేటీఆర్ మాత్రం మాట్లాడింది వాస్తవమే. అంటే ఏం మాట్లాడారు, అసలు ఎంతసేపు మీకు సంభాషణ జరిగింది, ఆ సంభాషణలో ఏ వివరాలు అంటే ఏ చర్చాంశాలు వచ్చాయంట? సార్ నిన్న కాక మొన్న మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో నేను కారులో ప్రయాణం చేసినప్పుడు ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ కేటీఆర్ కాల్ అని చెప్పి చెప్పినారు. కేటీఆర్ సార్తో మాట్లాడమంటే వారు చెప్పిన విషయం ఏంటిదంటే, మీ గట్టుపల గ్రామంలో నేను ఇన్ఛార్జ్గా ఉంటున్నాను ఈ ఎలక్షన్ ఉప ఎన్నిక సందర్భంగా, మీరు మీ సహాయం కావాలని అడుగుతున్నాను, మీరు మాకు సహాయం చేస్తే మీ గ్రామం గట్టుపలకు మంచి అభివృద్ధి చేస్తాము, అందరం గెలిచిన తర్వాత మంచి అభివృద్ధి చేస్తాము, మీ సహాయం కావాల్సిందని చెప్పి ఉన్నటువంటి పథకాల్లో మీ చేనేతకు ఏమైతే ఇబ్బంది ఉన్నాయో అలాంటి పథకాల గురించి మీరు చెప్తే దాన్ని కూడా అమలు చేసే ప్రయత్నం చేస్తాము, కానీ మాకైతే ఇప్పుడు ప్రజెంట్ మాకు మీకు సహాయం కావాలని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది. దాన్ని కూడా నేను కూడా మీ పథకాల గురించి సార్ కొంచెం కొన్ని పథకాల లోపం ఉంది. ఈ రైతు బంధు పథకంలో రైతులకు ఎవరైతే స్వతహాగా వ్యవసాయం చేస్తారో వాళ్లకు అందట్లేదు. కబ్జాలు ఉన్నటువంటి భూములు, తర్వాత గుట్టలు కానీ వ్యవసాయం చేయని భూములకు కూడా డబ్బులు ఇస్తుంది ప్రభుత్వం ఎకరానికి 10,000. దీని నుంచి గవర్నమెంట్కి నష్టం అవుతుంది, కానీ పేదలకు సహాయం అయితే లేదు. ఇది పేదలకు సహాయం కావాలంటే స్వతహాగా రైతులు వ్యవసాయం ఎవరు చేస్తారో కౌలు రైతులకు కూడా వాళ్ళకే పైసలు ఇస్తే మంచిగా ఉంటుంది, అట్లనే డెవలప్ అవుతుంది అని చెప్పి వాళ్ళతో చెప్పినాము. అది ఎట్లా జరుగుతుంది, ప్రతి సంవత్సరం కొత్త కొత్త కౌలు రైతులకి అంటే ఒకరు ఒక సంవత్సరం ఇంకో సంవత్సరం అంటే అది కూడా మీరు డిపార్ట్మెంటల్గా సర్వే చేసి వాళ్ళకి ఇస్తే బాగుపడుతుందని చెప్పాను. సరే దానికి ఆలోచన చేస్తామని చెప్పినారు. మరి కానీ మాకైతే మీ సహాయం కావాలని అడిగితే, సరే నేను ఆలోచిస్తాను చెప్పినా కానీ అంతకంటే ఎక్కువ ఏం లేదు, అంతకంటే వేరే సంభాషణ ఏం, కేవలం 2.5 లేక 3 నిమిషాలు మాత్రమే సంభాషణ జరిగింది. ఆలోచిస్తాను చెప్పినంతకాలం అంతకంటే ఏం జరగలేదు మాకు. అంటే ముఖ్యంగా చూసినట్టయితే ఈ గట్టుపల్లి అనేది అంటే మండలి చాలా పెద్దదే, కొత్తగా అయినప్పుడు కూడా మండలి అనేది కొంచెం పెద్దగానే అనిపిస్తుంది. ప్రత్యేకంగా కేటీఆర్ గారు మీకే ఫోన్ చేయడానికి కారణం ఏంటంటారు, అంటే మీలో బలశక్తిని చూసారా, జనశక్తిని చూసారా, లేదా కమిట్మెంట్ని చూసి మీకు ఫోన్ చేశారంటారు, అంటే ఏం జరిగింది అని అనుకుంటున్నారు మీరు? సరే వారు ఏం జరిగింది అనేది వాళ్ళకి తెలుసు, వాళ్ళు నా గురించి ఏమి ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు, వాళ్ళ కార్యకర్తలు ఇక్కడ లోకల్ వాళ్ళకు ఆ సార్కి ఏం చెప్పారు మాకైతే ఏం తెలియదు, కానీ నాకు ఫోన్ చేసింది మాత్రం వాస్తవమే. చేసిన దాంట్లో కూడా వారు అడిగింది వాస్తవం ఏంటిది, మాకు సహాయం చేయమని చెప్పిండ్రు, దాన్ని మేము ఆలోచన చేస్తామని చెప్పినాం. కానీ ఇంతకంటే వేరే ఏ విషయాలు మాత్రం ఇంకేమైనా ఆఫర్స్ ఏమైనా ఇచ్చారు? ఆఫర్లు అలాంటివి ఏం ఆఫర్లు ఉంటే బయటికి రాకపోదు, మేము బయటికే రాకపోయి మాతలవు, ఆఫర్లు ఉంటే బయటికి రాకపోయి అయినా వీడియో అంతా ఉన్నదే అంతే వీడియో, వేరే లేదు. ఇది మొత్తానికైతే కేటీఆర్ గారు జగన్నాథ్ గారికి ఫోన్ చేయడం జరిగింది, వారికి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. అంతేకాకుండా జగన్నాథ్ గారు కూడా రైతులకు జరుగుతున్న కొంచెం ఇబ్బందులను కూడా తెలపడం జరిగింది. అయితే మా పార్టీలకు రండి, మాకు సహాయం చేయండి అంటే పూర్తిగా నిరాకరించకుండా మేము ఆలోచిస్తామని చెప్పి తెలపడం జరిగింది అన్నట్టు ఇక్కడ జగన్నాథ్ తెలుపుతున్నారు. వీడియో చేసి తరుణ్తో 108 న్యూస్ ఛానల్ మునుగోడు నుండి.